नियामकाल कोसम ये उद्योग उपाधि अवकाश कोसम उद्यम उव्वेत्तुन लेसिंदो उस्मानिया यूनिवर्सिटी काकतीय यूनिवर्सिटी विद्यार्थुलु अग्गि रव्वलै वेलिगि आकाशंलो तारलै मेरिसि ఈ తెలంగాణ ఉద్యమాన్ని దేశం నలుమూలల వ్యాపింపజేసి ప్రపంచ ప్రజాస్వామిక వాదులందర్ని కూడా ఆకర్షించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఆశామాసిగా రాలే. ఈ ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు బిఎస్పి నుంచి బీజేపీ వరకు అందరూ కలిసి ఏకోన్ముఖులై 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని సాధించుకోవాలని 2009 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ప్రకటన చేసింది. కానీ ఆంధ్రాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అడ్డంబడి మళ్ళీ తెలంగాణ వచ్చిన రాష్ట్రాన్ని వాయిదాలు ఏపిచ్చారు. ఆ రోజు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న చంద్రశేఖరరావు చేతగాక కాడి కింద పడేసి దిక్కు తెలవని పరిస్థితితో మన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారి ఇంటికొచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి జానన్న నువ్వైతేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వ్యూహాన్ని పన్నగలవు, నువ్వే ఏదన్న మార్గం చూపించు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు అని చెప్పి జానారెడ్డి గారి ఇంటికొచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ పార్టీలకు అతీతంగా పొలిటికల్ చేసి ఏర్పాటు చేసి జేసీకి చైర్మన్ గా కోదండరామ్ గారిని నియమించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్లి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఒత్తిడిని కాదని సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోతుందని కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలంగాణలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటదని తెలిసినా కుటుంబ సభ్యులు చనిపోతే ప్రాణాలు కోల్పోతే ఆ దుఃఖం ఆ తల్లికి తెలుసు. కళ్ళ ముందల AK-47 తూటాలకు అత్తగారు బలైనరు. కట్టుకున్న భర్త మానవ బాంబుల దాడిలో తునా తునకలైండు. కుటుంబంలో కుటుంబ పెద్దగాని కుటుంబ సభ్యులు పోతే దుఃఖం తెలుసు. కాబట్టి దుఃఖం తెలిసిన తల్లిగా ఈ తెలంగాణలో ఇంకే తల్లి కడుపు కోతకు గురి కావద్దు. ఏ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవద్దు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని ఒక శిలా శాసనాన్ని రాసింది. ఆ శిలా శాసనమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇయాల నేను గుర్తు చేయదలుచుకున్నా, జేఏసీ పెట్టింది మేము, జెండాలు కట్టింది మేము, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మేము. జేఏసీలు పెట్టి జెండాలు కట్టి రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మేమైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలైందో ఎవడు ఏలుకుంటున్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే అసలు కేసీఆర్ గారు వాళ్ళ పాలన అద్భుతమని గొప్పలు చెప్పుకుంటుంటే, అసలు వాళ్ళ పథకాలు అద్భుతమని బొంకుతుంటే,
వాళ్ళ పతకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అబద్ధాలు చెబుతుంటే ఈ మాటల్లో వాస్తవం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రుణమాఫీ కాలేదని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రాలేదని పెన్షన్లు లేవని ఉద్యోగాలు లేవని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల సమస్యలను ఎత్తి చూపడానికి ఈ రోజు 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఎండనక వాననక పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని సైతం పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3700 కిలోమీటర్ల పాదయాత్ర ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి బాగానే ఉంది ఇప్పుడు ఈయన కూడా పాదయాత్ర చేస్తున్నాడట ఈయన పాదయాత్ర చేస్తున్నాడట సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు ఇది పాదయాత్ర కాదు ఈ పాదయాత్ర కంటే ఇది కార్ యాత్ర అంటే బాగుంటుంది కార్లోనే ఎక్కువ తిరుగుతున్నాడు ఈయన పాదయాత్ర కంటే అని మరి ఈ బోర్డు దానికి పాదయాత్ర అని పేరు ఎందుకు పెట్టుకుంటున్నట్టు అసలు రేవంత్ రెడ్డి ఎవరన్నా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ మరి ఒక దొంగ పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాదయాత్ర ఏమవుతది దొంగ యాత్ర అవుతది కదా అదే చేస్తున్నాడు కదా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవర్ని ఉద్ధరించిందన్నా 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే మరి ఈ కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ప్రతిపక్షాలలో ఉన్నాయి కదా 8.5 సంవత్సరాలు ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లన్నాయా ఎవ్వరూ ప్రజల పక్షాన నిలబడలేదు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేశారు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు నోరు మూసుకొని కూర్చున్నారు ప్రజల కోసం నిలబడింది అయితే ఎవరూ లేదు కదా అందుకే చెప్తున్నాం అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారన్న ఈరోజు మొత్తం అందరినీ కొనేసిండు కదా కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓట్లేయాలి బీజేపీ పార్టీ మాత్రం ఏం తక్కుదినింది మతతత్వ పార్టీ మత పిచ్చి పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మరి ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన నిలబడుతూ 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతుంది అంటే ఎందుకు ఎందుకంటే ఈరోజు తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన పతకాలు ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయాయి కాబట్టి ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఈ పార్టీ పేరులోనే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నది ఈ పార్టీ జెండాలోనే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నది ఈ పార్టీ అజెండాలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఏ ఒక్క పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతారని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యాపారాన్ని పండుగ చేశాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది రైతుల పక్షాన నేను నిలబడతా రైతు కూలీల పక్షాన నేను నిలబడతా కౌలు రైతుల పక్షాన నేను నిలబడతా మళ్ళా వ్యాపారాన్ని లాభసాటిగా చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని ప్రతి రైతుకి మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు లేని 46 లక్షల మందికి ఇల్లులు కట్టారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలను చేశాడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైన రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకము ఆఖరికి అభయహస్తానికి కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ జీవం పోస్తుంది బ్రహ్మాండంగా అమలు చేస్తుందని మీకు మాటిస్తున్నాం.